హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈ రోజు మా బిందె పైన తోటకూర వెళ్ళిందండి చూడండి ఈ రోజు సండే మన సండే మార్కెట్ వెళ్లి కూరగాయలు తీసుకురాలేదండి అండ్ సడన్లీ మనకు కావాల్సిన అనుకోకుండా మనము ఏం ఉండాలి అర్థం కానప్పుడు మన తోటలో ఉన్నాయి మనం వండుకోవడం ఫ్రెష్ గా బాగుంటది ఇగోండి మల్లెపూలు కాకరకాయలు ఇంతకుముందు మీకు చెప్పినండి చిన్న చిన్నగా అవుతున్నా ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని ఇప్పుడు కొద్దిగా సైజు పెరిగినాయి వీటికి ఈ రోజు తోటకూర रोयल वंता आई फेस दीयक హలో ముందే మనము సాల్ట్ వేసుకుంటే ఏందంటే తొందరగా మగ్గిపోతది ఉల్లిగడ్డ ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు వెల్లిపాయలు వేసుకున్నా నడిసిపోతది వెల్లిపాయలు వేసినా కూడాగా బాగుంటది ఒకసారి వేసుకుందాం తోటకూర వేసుకోవాలండి తోటకూర వేసేసుకున్నాం కదా ఇందులోనే కొద్దిగా కారం వేసుకుంటే పైన పెట్టేసి అదే మగ్గిపోతుంది కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి తోటకూర మగ్గే లోపు ఈ రొయ్యలు ఉన్నాయి కదండి ఈ రొయ్యలకి తలలు తోకలు ఉంటాయి కదా అవి తీసేసేయాలి కొంతమంది ఇష్టపడరు అలాగే వేసుకుంటారు కొంతమంది తినరు మా అత్తయ్య మాత్రం మాకు ఇలా తీయడం నేర్పించిందండి ఇలా తీస్తే బాగుంటుంది అని చెప్పేది కాబట్టి నేను ఇలా తీసేస్తాను తలలు తోకలు తీసేస్తాను చూడండి మగ్గిపోయిందండి ఇది రొయ్యల తలలన్నీ తీసేసిన తల తోకలను తీసేసి వేసేస్తున్నాను ఇవి కూడా కొద్దిగా మగ్గితే కర్రీ రెడీ సింపుల్ కర్రీ క్షణాల్లో చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు దీనికి ఓకే यह वीडियो कनक नच्चे लाइक चेयंडी सब्सक्राइब चेयंडी थैंक यू।